ఎందుకని తీసుకోవాలి డిప్లొమా? ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి డిప్లొమా బాగా యూజ్ అవుతుంది. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి డిప్లొమా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇంజనీరింగ్ లో ఉన్న కోర్సెస్ ఆల్మోస్ట్ డిప్లొమాలో కవర్ అవుతాయి. డిప్లొమాలో కవర్ అవుతాయి కాబట్టి మళ్ళీ సెకండ్ టైం ఇంజనీరింగ్ లో వచ్చేటప్పుడు ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు. ఓహో, ఓకే. సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ వీళ్ళ డిప్లొమాలో సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి కాబట్టి సెకండ్ టైం వీళ్ళు చదివినప్పుడు మంచిగా స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మంచి పర్సంటేజ్ వస్తుంది. చదివిన సబ్జెక్టే మళ్ళీ చదువుతారు అంతే. దానివల్ల మంచి స్కోర్ చేస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా తొందరగా వస్తాయి. అంటే వీళ్ళు ఫస్ట్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి ఇస్తారేమో డిప్లొమా చేసి. అంటే డిప్లొమా వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిప్లొమాలో చదువుతారు కదా ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. మళ్ళీ ఇంజనీరింగ్ లో కూడా చదువుతారు కాబట్టి ఆటోమేటిక్ గానే వాళ్ళు బాగా చదువుతారు. ఆటోమేటిక్ గా వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎక్కువ వస్తా ఉంటాయన్నమాట. ఇంటర్మీడియట్ లో ఏంటంటే తొందరగా సెటిల్ అయిపోవచ్చు. ఇంటర్మీడియట్ లో ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటది అన్నమాట. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏం చదవం. మెయిన్ మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చదువుకోవడమే అన్ని సబ్జెక్ట్స్. వీళ్ళు ఆల్రెడీ కవర్ చేసి వస్తారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటది. సో ఇంటర్మీడియట్ నుంచి అయితే కొంచెం అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి మనకి ఇంజనీరింగ్ మీద బేసిక్ ఐడియా ఏమి ఉండదు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద. సో ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళకి మాత్రం మెయిన్ డిప్లొమా చాలా 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 యూజ్ అవుతుంది. కోర్సెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్ ఇంకా చాలా ఉంటాయి. పెట్రోలియం, ఇంకా చాలా మైనింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇప్పుడు సివిల్ తీసుకున్నారనుకోండి డిప్లొమాలో, ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఒకవేళ మెకానికల్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు. అంటే రిలేటెడ్ ఉంటే షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు సివిల్ తీసుకున్న వాళ్ళు మెకానికల్ లో వెళ్ళొచ్చు, మెకానికల్ తీసుకున్న వాళ్ళు సివిల్ లో వెళ్ళొచ్చు బీటెక్ లో. ఏంటి సార్? ఓకే ఓకే. దానివల్ల అంత అదే యూజ్ అంటే తక్కువ ఉండొచ్చు కానీ అంటే సబ్జెక్ట్స్ వేరే అయిపోతాయి కదా. అంటే ఒక కాకపోతే చదివేయచ్చు. ఏముంది ఇంటర్మీడియట్ నుంచి ఏమి నాలెడ్జ్ లేకుండా వెళ్ళి చదువుతారు కదా. బట్ దీంట్లో బేసిక్ కొంత కొంత కవర్ అవుతుంది. అంతే కొంత కవర్ అవుతుంది చదువుతారు. సో అలా ఒకవేళ ఈసీఈ చదివిన వాళ్ళు ఎలక్ట్రికల్ లోకి వెళ్ళొచ్చు అనమాట. ఎలక్ట్రికల్ డిప్లొమా చదివితే ఒకవేళ మేము ఇంజనీరింగ్ లో ఈసీఈ తీసుకోవాలనుకుంటున్నాం అంటే తీసుకోవచ్చు. అలా రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఇంటర్ కన్నా ఇది బెస్ట్ అనమాట. అంటే ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళకి, ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిప్లొమా తోటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంటర్మీడియట్ తో జాబ్ ఆపర్చునిటీస్ ఏమి ఉండవు. డిప్లొమా సివిల్, డిప్లొమా మెకానికల్ తోటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డిప్లొమా తోటే మనం జాబ్ కొట్టొచ్చు. అన్ని చోట్ల ఉండవు అండి. కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. మెస్ ఫెసిలిటీస్ అన్ని హాస్టల్ ఉన్న దగ్గర మెస్ ఉంటది. ఫ్రీనా? ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారా? ఫ్రీగానే అంటే ఎంతో కొంత మనీ కట్టాల్సి ఉంటది. అంటే కొంతమంది ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీగా ఉంటది. ఫ్రీగా ఉండితే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ జిఎంఆర్ ఎటపాక ఏదైతే ఉందో దీని స్పెషాలిటీ అదే. అది ఇక్కడ ఎస్టీలకి ఫ్రీ అన్నమాట. మొత్తం అన్ని ఫ్రీ, యూనిఫాము, బుక్స్ మొత్తం అన్ని ఫ్రీ అన్నమాట. హాస్టల్ బోర్డింగ్ అంతా ఫ్రీ ఎస్టీస్ కా. ఎస్సీలకి అయితే రాజమండ్రి జిఎంఆర్ ఉంటది, అక్కడ ఫ్రీయా? అక్కడ ఫ్రీగా ఉంటది. అంటే ఓన్లీ ఎస్టీలేనా జాయిన్ అయితే ఎస్సీలు బీసీలు ఎవరు జాయిన్? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చు అంటే ఎక్కువ రేషియో ఎస్టీస్ కి ఇస్తారు. ఎస్టీ కాలేజ్ అయితే ఎస్టీస్ కి ఇస్తారు, ఎస్సీ కాలేజ్ అయితే ఎస్సీలకి ఇస్తారు. అంటే జనరల్ ఎస్సీలకి అన్ని చోట్ల ఉండేది కదా, కానీ దీంట్లో అన్ని చోట్ల ఉంటది. ఇక్కడైతే మొత్తం ఫ్రీ కదా, హాస్టల్ ఫుడ్ మొత్తం అన్ని ఫ్రీ, బుక్స్ కూడా ఇస్తారు. ఎస్సీలకి అయితే స్పెషల్లీ రాజమండ్రి జిఎంఆర్. నేను అంటున్నా అది కాదు, మీ ఎటపాకలో ఒకవేళ ఎస్సీలు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్టీలకి ఏదైతే ఉందో అది ఎస్సీలకి వర్తించదా? అంటే అది ఎస్టీలు ఎక్కువ మంది ఉంటే గనక ఎస్సీలకి అది ఫ్రీగా వచ్చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ఎస్టీలు ఎక్కువ మంది జాయిన్ అయితే. ఒక 100 మంది జాయిన్ అయ్యారంటే ఒక 10 మంది ఎస్సీలు ఉంటే ఆ 10 మందికి ఫ్రీ కలిసి వచ్చేస్తుంది. 100 మంది వీళ్ళకి అడ్జస్ట్ చేసేస్తారు. అది జాయినింగ్ ఎస్టీలో జాయిన్ అయిన దాన్ని బట్టి ఉంటది.
ఎస్టీలు ఎక్కువ మంది జాయిన్ అయితే ఎస్సీ బీసీ ఓసీలకి అందరికి ఫ్రీ అయిపోద్ది అప్పుడు. అప్పుడు ఫ్రీ అయిద్దా. అది జాయిన్ అయ్యా ఎస్టీలు జాయిన్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే 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 సరే, ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్ రైట్. ఇప్పుడు నాన్ లోకల్కి వచ్చి 15% అంతేనా? నాన్ లోకల్కి అన్ని బ్రాంచ్లు అన్ని కేటగిరీలు కలిపి 15%. అంటే ఏ రాష్ట్రమైనా జాయిన్ అవ్వచ్చు? ఏ రాష్ట్రంలోనైనా జాయిన్ అవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈ నలుగురికి కలిపి అది నాన్ లోకల్ వాళ్ళందరికి 15% ఉంటుంది. ఏది మీ యొక్క జిఎంఆర్ ఎటపాక మాత్రమే? జిఎంఆర్ ఎటపాక మాత్రమే. ఎక్కడైనా ఉంటది నాన్ లోకల్? ఎక్కడైనా ఈ రూల్ అప్లికబుల్ అట్లానా? ఓకే ఓకే సరే.